మీ ముందు ఓపెన్ చేద్దామని ఎక్సైటెడ్ గా ఉంది నాకు కూడా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే రావడం జరిగింది ఎవరికైనా సరే షేర్ చేసేయండి షేర్ చేయకున్నా పర్లేదు మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాలని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఏ బండికైనా సరే ప్రతి బండికి చైన్ కిట్ పోవడానికి కారణాలు ఇట్లాంటివి వాడకపోవడమే నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా हेलो गाइस बाने बना वेलकम टू माय न्यू व्लॉग स्पेशल ऐटम अव जी अदो मी मुझे ओपन चेदमनी एक्साइटेड चूप्चे नोज डेलीवर वो इधे डेलीवरी वीडियो यूट्यूब वीडियो నంబర్ చెప్పను ఫోన్ ఫోన్ 9480 ఫోన్ తో ఉంది స్కాన్ చేద్దాం ఆ స్కాన్ చేసు ఎంత 600 ఏం బుక్ చేసినా అది బండి చైన్ స్ప్రే చైన్ కార్ చేసినా ప్రాబ్లం వస్తుంది ఏం ప్రాబ్లం అవసరం లేదు ప్రాబ్లం రాదు కార్ అవసరం లేదు అంటే నేను చేసుకుంటాను వచ్చినా చెప్పు 7 డేస్ రిగే 7 డేస్ ఉంటది రిటర్న్ ఓకే వచ్చినా ఓకేనా వినో నా పేరు ఇనే ఏమన్నా బుక్ చేసి ఇక్కడికి వస్తది డైరెక్ట్ మంజులో అన్నవా తమ్ముడు ఆ మంజులో వాళ్ళ తమ్ముడిని ఓకే అట్లా ఎప్పుడు అర్థమవుతుంది నాకు ఆడ చెప్పిరా మందుల వాళ్ళ తమ్ముడి ఆడ ఉంటది మా అక్క ఇల్లు ఒక్క వాళ్ళ ఇల్లు మొన్న ఆగినావు చూడు ఆడ ఇక్కడికి వచ్చిన ఏమో నిన్న నేను లేకుండా ఇడా నేను లేకుండా ఓకేనా సో గైస్ మన డెలివరీ అయితే వచ్చేసిందన్నమాట ఏముందో చూసేద్దామా ఓకే ఈ పేపర్ వచ్చేసి మన రిసిప్ట్ అన్నమాట నీకు ఏమైనా నో చేసిన ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ వస్తే దీని ద్వారా రిటర్న్ చేసేయొచ్చు ఇగో చూడండి దీని బిల్ వచ్చేసి 7 ఉంది 594 గాని 600 కొట్టించుకుండు లైట్ బిల్లు లేదు దిస్ ఇస్ ద బాక్స్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే రావడం జరిగింది చూడండి ఇది మన పేపర్ రిటర్న్ కొట్టేయాలంటే దీని ద్వారా రిటర్న్ చేసేయొచ్చు దీన్ని లెట్స్ ఓపెన్ ద బాక్స్ ఏముందో చూస్తారా రెడీగా ఉన్నారా ఓకే ఓపెన్ చేసేద్దాం నేను కూడా మస్తు ఎక్సైటెడ్ ఉన్నా ఏం వచ్చిందో చూద్దామని మీ ముందల్నే ఓపెన్ చేస్తా మీరు కూడా చూసేయండి నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చేసుకుంటారని భావిస్తున్నా సో ఇది మన ప్రొడక్ట్ ఏమొచ్చిందో నాకు కూడా తెలియదు మస్తు ఎగ్జైటెడ్ ఉంది ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం మీరు చూసేయండి నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి బాక్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో లెట్స్ ఓపెన్ ద బాక్స్ ఏముందో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్కి అయితే సైడ్కి ఉన్న టేప్ని అయితే రిమూవ్ చేసేయాలి పుచ్చుక్ కట్ అయితే లేదు పూచుక్ కట్ అయితే అయిపోయింది ఇంకా ఇటు సైడ్ కూడా కింద ఉంది ఫ్లిప్కార్ట్ అనేది ఫ్లిప్కార్ట్ అనే స్టిక్కర్ స్టిక్కర్ని కూడా కట్ చేస్తే అయిపోతుంది అండ్ బాక్స్ ఓపెన్ అయితే లేదు ఉల్టా కట్ చేద్దాం సో చూస్తున్నారు కదా ఓపెన్ అయితే అయిపోయింది కట్ ద టేప్ పుచుక్ సో ఓపెన్ ద బాక్స్ చూసాను గాయస్ ఏమేమి వచ్చిందో మనకు 1 మోటోవల్ చైన్ మన మోటోవల్ చైన్ లూప్ మన బండికి కేటీఎం ఆర్సి
కోసం చైన్ లూప్ నైతే తీసుకొచ్చినాం. చైన్ లూప్ ఒకటి అండ్ ఇది వచ్చేసి చైన్ క్లీన్ బ్రష్ కూడా వచ్చింది. దీంతో పాటు బ్రష్ కూడా వచ్చేసింది మనకు. ఇదే మన బ్రష్. చైన్ని క్లీన్ చేసి చైన్ని దీంతోటే క్లీన్ చేసేస్తే చైన్ కూడా మెరుస్తూ ఉంటుంది. ఇవే మనతో వచ్చిన ఐటమ్స్ చూసాను గైస్. దీంతో ఇట్లా ఆడుకోవచ్చు. సౌండ్ వినిపిస్తా? పూచుక్ పూచుక్ వినిపిస్తుందా సౌండ్? ఇట్లా పలగొట్టుకుంటాం మంచిగా ఉండేది. చిన్నగా ఉన్నప్పుడు బాగుండేది. ఇట్లాంటి ఏడ దొరికితే సరే. సైకిల్ మీద ఎక్కువ చిన్నప్పుడు ఎక్కువ సైకిల్ మీదనే ఉండేవి ఇవి. సైకిల్ మీద లేకుంటే ఏమైనా కొంటే ఇవి వచ్చేవి ఎక్కువ ఎక్కువ శాతం. పట్టుకొని పూచుక్ పూచుక్ ఇట్లా పట్టుకొని పలగొట్టేటోళ్ళం. వినిపిస్తుందా పూచుక్? సో బాక్స్ని అయితే సైడ్కి పెట్టేస్తున్నా. మనతో వచ్చేసిన ఐటమ్స్ మోటోవల్ చైన్ లూప్ చైన్ క్లీన్ మోటోవల్ చైన్ లూప్ అండ్ మోటోవల్ చైన్ క్లీన్ కనిపిస్తున్నాయా? ఇక మోటోవల్ ఇక మోటోవల్ మోటోవల్ చైన్ క్లీన్ కనిపిస్తుందా? ఎస్ గైస్. దాంతోపాటు మనకు వచ్చేసింది ఒక బ్రష్. చైన్ని తుడుచుకోవడానికి బ్రష్ అయితే వచ్చేసింది ఒకటి. సోపన్ ద రిమూవ్ ద కవర్ చూసారు కదా. చైన్ మీద ఇట్లా పెట్టేసి సుక్ 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 అని తుడిచేస్తే చైన్ అనేది క్లీన్ అయిపోతుంది. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో ఇగో గాయస్ మన చైన్ చూడండి ఎంత డస్ట్ పడిందో, ఎంత డస్ట్ తోటి ఉందో మన చైన్ చూశారు కదా. బండి కూడా మొత్తం బుడుదు బుడుదు ఉంది. మొత్తం దూడిసేసిన తర్వాత చైన్ లూబ్ని అండ్ చైన్ క్లీన్ అయితే యూజ్ చేసి చైన్ అయితే మెరిపించేద్దాం. బండి కూడా ఫుల్ డస్ట్తో ఉంది. చూడండి ఎంత డస్ట్గా ఉందో బండిని. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిని క్లీన్ చేసిన తర్వాత చైన్ స్ప్రేని అయితే యూజ్ చేద్దాం. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మనకు వచ్చేసిన ఐటమ్స్ ఇవి. మోటోవల్ చైన్ లూప్ అండ్ చైన్ క్లీన్ రెండు అయితే వచ్చేసినాయి మనకు. చూశారు కదా ఆల్రెడీ మన కాడ ఒకటి ఉంది, చైన్ క్లీన్ ఉంది, చైన్ లూప్ లేదు. అందుకనే మనం ఒకటి రెండు ఒకటేసారి రెండు తీసుకుంటే అయిపోతుందని రెండు బుక్ చేసి తీసుకున్నా. దాంతోపాటు బ్రష్ కూడా వచ్చింది. చూశారు కదా బ్రష్ చైన్ క్లీనింగ్కి. చైన్లో పెట్టేసి జుగ్ 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 అని క్లీన్ చేసి అయిపోతుంది. సో థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చెమటలు వస్తున్నాయి గాయస్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఏ బండికైనా సరే ప్రతి బండికి చైన్కి పోవడానికి కారణాలు ఇట్లాంటివి వాడకపోవడమే. అందుకని మనం ఇట్లాంటివి ఖచ్చితంగా వాడాలి. వాడితేనే చైన్ ఉంటుంది. నేను కొత్త చైన్ కిట్ కూడా కొత్తగా ఇప్పించిన చైన్ కిట్ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, పోయి చూసేయండి. చైన్ కిట్ అండ్ బండి బైక్ సర్వీసింగ్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, పోయి చూసేయండి. ఇంకో మరో విషయం ఏంటి, హెల్మెట్ మౌంట్ ఎట్లా చేసినాను కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతా లింక్, పోయి చూడాలనుకుంటే తొందరగా చూసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి దీని పార్ట్ టూ వచ్చేసి పార్ట్ టూ అంటే దీనివల్లనే కదా ఇప్పుడు పార్ట్ వన్ ఇవి అన్బాక్సింగ్ పార్ట్ వన్ వీడియో. పార్ట్ టూ వీడియో ఏంటంటే బండికి ఎట్లా స్ప్రే చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి చైన్ని అనేది చూద్దాం. దీంతో ఎట్లా రఫ్ చేయాలి, చైన్ కిట్ని కూడా మెరిపించేద్దాం. సో పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.